యాక్చువల్గా నేను ఈ బస్టాప్లో పడుకుందామని అనుకున్నా. సో అన్న వచ్చేసి ఏమన్నాడు అంటే, ఈ బస్టాప్లో అనుకుంటే మొత్తం నీ బ్యాగ్ మొత్తం ఎత్తుకుపోతారు, బ్యాగులు ఉన్నాయని ఎత్తుకుపోతారు, మొబైల్స్ కూడా ఎత్తుకుపోతారు అని చెప్పిండు. సో అన్న వచ్చేసి ఆయన ఫ్లాట్ ఉందని చెప్పిండు. సో ఆయన ఫ్లాట్కి ఫ్లాట్లో పడుకోమని చెప్పిండు. సో ఆయన ఫ్లాట్కి అయితే తీసుకువెళ్తాడు. సో ఈరోజు నైట్ వాళ్ళ ఫ్లాట్లోనే పడుకోవడం, పడుకొని రేపు పొద్దుగాల వెళ్ళిపోతా. యూట్యూబర్ ఓ రివర్స్ వాటర్ ఫాల్. సో ఫైనల్లీ ఇక్కడికి అయితే వచ్చిన. సో అన్న అయితే ఇక్కడ తీసుకో, ఇక్కడ పడుకొని సో మార్నింగ్ అయితే వెళ్దామని చెప్పాను. ఓకే సో ఇక్కడ అన్న వాళ్ళు అయితే చపాతీస్ అయితే ఇచ్చారు ఈరోజు. సో ఈరోజు నైట్ ఇదే అన్నమాట మనకు. నైట్ డిన్నర్ మనకి ఇది అన్నమాట. సో అన్న వాళ్ళు అయితే ఇక్కడ రూమ్ తీసుకొచ్చి ఇక్కడైతే మనకు టిఫిన్ అయితే పెడుతున్నారు. ఇవి కూడా తీసుకొచ్చిచ్చారు, మంచిగా కడుపు నిండా బాగా తిను అని చెప్పారు అన్నమాట. రేపు చెప్పిన ఇట్లా వెళ్ళేదని ఇంకా చాలా ఉన్నాయని చెప్పి కడుపు నిండా తినమని చెప్పారు. వాళ్ళు చెప్పిన వినకుండా నాకు నా భాష వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ భాష నాకు అర్థమవుతులే.
గంటపోటి త్రిల్ అయితే టీటు ఇది వెరైటీ వెరైటీ ఫుడ్ హాయ్ 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 కర్ణ హాయ్ హరిపుత్ర కారే తో నామకా యువర్ నామకా సంతోష్ సంతోష్ అన్న పేరు సంతోష్ సో నాకు బస్ స్టాప్లో పరిచయమైన అన్న సో నేను బస్ స్టాప్లో పడుకుంటాను చెప్పిన సో అన్న ఏమన్నాడంటే బస్టర్ మొత్తం చోరీ చేస్తారు అని చెప్పిండు సో అందుకే అన్న ఫ్లాట్ ఉందని చెప్పిండు రియల్లీ అవి వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాడని చెప్పి అన్న ఇక్కడికి అయితే విలగం తీసుకొచ్చిండు సో ఇక్కడ మనకు ఫుడ్ ఇవన్నీ అయితే ఇవన్నీ పెట్టిర్రు నిమిషానికి ఒకటి ఇస్తారు తిననీకి ఫస్ట్ ఇవి ఇచ్చారు తర్వాత ఇవి ఇచ్చారు తర్వాత స్వీట్ లడ్డు ఇచ్చారు తర్వాత యాపిల్ ఇచ్చారు మూడు లిఫ్ట్లు ఎక్కి లేని అర్ధ ఫోర్త్ అయితే వెళ్ళిపోయాం మార్నింగ్ అయితే అయిపోయింది ఎర్లీ మార్నింగ్ 6:00 స్టార్ట్ అయిపోయినా శివన్ ఎయిర్పోర్ట్కి సో ఈరోజు శివన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి సో నెక్స్ట్ అదే రోజు ఇంకొక ఫోర్ట్కి అయితే వెళ్తున్నా సో చూద్దాం ఈరోజు అసలు రెండు షూట్స్ అయితే లేవా అనేది సో ఫైనల్లీ ఈరోజు శివరాని ఫోర్ట్కి అయితే వెళ్తున్నా మన మహారాజా అయిన బర్త్ ప్లేస్ అండ్ డీత్ ప్లేస్ ఇక్కడే అన్నమాట